ఏపీలో విధ్వంస పాలన సాగుతోందని, పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక నేరస్తుడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు భయం భయంగా బతకాల్సి వస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నేను ఎప్పుడు ఆలోచించేవాడిని, నాగావళి వంశధార రెండు నదులను సంధానం చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు కూడా తీసుకొస్తే ఇంకా ఈ ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని కళ్ళగంటే కనీసం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా పూర్తిగా దగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మాట్లాడుతున్నారు మూడు రాజధానులని, అయిపోయింది వీళ్ళ టైం. మూడు రాజధానుల కోసం మాట్లాడతారు. అసలు కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులపైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ మూడు జిల్లాల్లో అభివృద్ధి చేయకుండా ఈరోజు మీరు మాటలు చెప్పడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. అంటే ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా చేసి ప్రజల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు తప్ప ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మనల్ని విమర్శించే పరిస్థితి వస్తారు. తెలుగుదేశం పార్టీని మీకు విమర్శించే హక్కే లేదు. 1650 కోట్లు మేము ఉత్తరాంధ్ర పెడితే మీరు పెట్టింది 320-330 కోట్లు పెట్టారు. నేను 10 రోజుల నుంచి చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే నేను చెప్పింది వాస్తవం కాదని ఛాలెంజ్ చేయండి, డిబేట్కి రండి. అట్లా కాకుండా ఏదో కావాలని వక్రీకరించి మాట్లాడడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఒక్క కన్స్ట్రక్షన్ కట్టడం కానీ, ఒక ఇంచు పనిచేయడం కానీ, ఒక్క కిలోమీటర్ పనిచేయడం కానీ చేయలేదు. ఉత్తరాంధ్రకి ఈ విధంగా అన్యాయం చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకవేళ పోలవరం లేట్ అయితే పురుషోత్తపట్నం ద్వారా ఇంకొక పక్క నీళ్లు తేవాలని ఒక లిఫ్ట్ కూడా పెట్టాం. మొన్నే నేను చూసి వచ్చాను, ఆ లిఫ్ట్ వాడకుండా వదిలేశారు. అంటే వీళ్ళకి ఏమీ లేదు, అవగాహన లేదు, అహంభావం మాత్రం ఉంది, ఒళ్ళంతా పొగురుంది, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదు. ఎంచో పైన ప్రజల పైన కక్ష తీర్చుకోవాలి, రాజకీయ నాయకుల్ని అణగదొక్కాలి, మీడియాలో రానియకుండా చేయాలి, ఎలాంటి ఆలోచనలు తప్ప ఎలాంటి మంచి ఆలోచనలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఏదైతే గోదావరి నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియ పూర్తి చేస్తాం. అదే మరి ఈ రెండు నదుల్లో ఉండే నీరు పూర్తిగా సద్వినియోగం చేసి వంశధార, నాగావళి ఈ రెండు నదులు కూడా అనుసంధానం చేస్తాం. దీని కింద ఉండే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ మూడు జిల్లాలు రుణం తీర్చుకునే తెలుగుదేశం బాధ్యత. తెలుగుదేశం పార్టీకి మూడు జిల్లాల్లో ఎప్పుడు కూడా బలమైనటువంటి ప్రజలంతా కూడా సపోర్ట్ చేశారు. పార్టీ చాలా బలంగా ఉంటుంది. వీళ్ళు చేసిన మోసానికి ఈ ఇరిగేషన్లో ఏ విధంగా చేయాలనో ప్రాక్టికల్గా చేసి తెలుగుదేశం పార్టీ మా నిజాయితీని